నమస్కారం, సత్యన్యూస్కు స్వాగతం. నేటి ముఖ్య అంశాలు. నిజామాబాద్ లో జరిగే ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి, పార్టీ శ్రేణులను కోరిన తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నేడు ఆర్మూర్ పట్టణంలో గొల్ల కుర్మ యాదవ్ల శాంతి వరాలి, పాల్గొన్న కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో కరెంటు కోసం రోడెక్కిన అన్నదాతలు, సబ్ స్టేషన్ ఎదుట ధర్నా. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ రూరల్ ప్రజలు. మోర్తాడు మండల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రైతులు, ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్. ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో బీజేపీ నాయకులు వినయరెడ్డి పర్యటన, పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరిక. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ఆశీర్వాద సభను ఆర్ము నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. 1,11,116 రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయ్యా ఒక మేనమామలాగా మా బిడ్డ పెళ్లి చేశారు, మేమంతా ఆయన వెంటే ఉంటా ఉంటాం. అంటే ఇట్లా వరుసబెట్టి వృద్ధులు, వికలాంగులు, వితంతులు, ఈడీ కార్మికులు, ఒంటరి మహిళలు, అయ్యా గతంలో కాంగ్రెస్ వాళ్ళు 200 ఇచ్చేదయ్యా, చారాన కోడికి బారణ మసాలాగా ఆటో కిరాయి అటు పోయి ఇటు వస్తే అయిపోయింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కొడుకు కన్న కొడుకు కూడా 1,000 రూపాయలు ఇవ్వట్లేదయ్యా మాకు. కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్ గారు, మా చిన్న కొడుకు జీవన్ రెడ్డి ఈయన 1,000 రూపాయల పింఛన్ ఇస్తా ఉన్నారు, 58,000 మంది వృద్ధులకు, వికలాంగులకు ఇస్తా ఉన్నారు. కాబట్టి మేమంతా నిజామాబాద్ జిల్లా సభకు తరలి వస్తాం, మేమంతా సారు వెంటే ఉంటాం, మేమంతా కారు వెంటే ఉంటాం. నిజంగా ప్రజాభిమానం అంటే ఇప్పుడే మేము మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. 70 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రికి లేనంత ప్రజాభిమానం ఎక్కడ చూసినా కానీ వీళ్ళు సారు వెంటే అంటా ఉన్నారంటే అది సారి యొక్క ప్రత్యేకత. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆర్మూర్ పట్టణంలో 40 సంవత్సరాల కింద నీటి కోసం యుద్ధాలు జరిగినాయి. ఇద్దరు కత్తులతో ఒడుచుకొని చనిపోతే ఈనాడు ఆర్టికల్లో చాలా పెద్దగా వచ్చింది ఆ న్యూస్. 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వాడు పోయి టీడీ బోర్డు వచ్చిండు, టీడీ బోర్డు పోయి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరు. కానీ ఏ ఒక్క పార్టీ కూడా రైతుల ప్రజలకు, ఆర్మూర్ పట్టణ ప్రజలకు, 60,000 మంది ప్రజలకు, 36,000 ఓటర్లకు, 11,000 ఆవాసాలకు ఎవ్వరు దీన్ని ఇవ్వలేదు. ఎవడో తెలియదు. ఉన్న క్యాండిడేట్లలో ఉన్న ఊర్లలో 4 పంచాయతీలు, 9 ర్యాలీలు, రాష్ట్రంలో 22 మంది ముఖ్యమంత్రులు. ఇది ఒక బెయిల్ పార్టీ. హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి పడితే, అటు పక్క రేవంత్ రెడ్డి నుంచి పడితే ఆర్మూర్లో అభ్యర్థులు అని చెప్పుకున్నట్టు కూడా బెయిల్ నచ్చిన చెప్తాం. సమయం వచ్చినప్పుడు చెప్తాం. ఆర్థిక నేరాల్లో ఇరుక్కొని ఆగమాగం అయిపోయి పరేశాన్ అయిపోయి పవర్ కోసం తహతహలాడుతున్న వ్యక్తులు అంత బెయిల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక బెయిల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అలా ఈ దేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు పక్క రేవంత్ రెడ్డి, అటు పక్క ఓటుకు నోటు కేసు, ఇటు ఆర్మూర్లో కూడా అభ్యర్థులను చెప్పుకునే వ్యక్తులు కూడా బెయిల్ పార్టీనే ఉన్న పార్టీ. అసలు ఇది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కారులో 2 కోట్ల చిక్కడం, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు చిక్కడం, ఈ ప్రాంతంలో కూడా కొంతమంది ఆర్థిక నేరోపరణలో ఇరుక్కొని ఆల్రెడీ జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు మాకు పోటీ ఉంటారా? ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో అసలు పోటీ లేదు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన గొల్ల కుర్మ యాదవ్లు మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు శాంతి యువరాలిని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో యాదవ్లు అధిక సంఖ్యలో ఉన్నారని, అందుకే 2 ఎమ్మెల్యే సీట్లు, 1 MP స్థానాలను తమకు కేటాయించాలని కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు.
తీసుకోండి, మన ఆమెను నేరాల్సిన వరకు ఎవరికి మీరు చెప్తున్నాం మనం. ఈరోజు ఆరుం పట్టణంలో గొల్ల కుర్మ యాదవ్ మహాసభను తోట భాజన యాదవ్ రాజారాం యాదవ్ గారిల ఆధ్వర్యంలో భారీ ఎత్తున గొల్ల కుర్మ కులస్తులు అధికంగా పాల్గొన్నారు. వారి యొక్క డిమాండు తమ కుల ప్రాతిపదికన తమకు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని వారు ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ గారిని విషయాలు అడిగి వారి మనసులో మాటను తెలుసుకుందాం. ఈరోజు ఆరుమూరు మరి ప్రాంతంలో ఆరుమూరు పట్టణంలో విరాజమందితోటి గొల్ల కుర్మల మహార్యాలీ నిర్వహించడం జరిగింది. మరి గొల్ల కుర్మలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వెనుకబడినటువంటి సందర్భము, ఇట్లాంటి గొల్ల కుర్మలకు గీత నేతా కార్మికులతో పాటుగా మరి 1,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణించినటువంటి గొల్ల కుర్మలకి మరి ఎక్స్క్యూజ్ ఇవ్వాలని చెప్పేసి, ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పేసి, అదేవిధంగా అటవీ మొత్తం కూడా తగ్గిపోతున్న సందర్భము, మరి అటవీ అంతా కూడా తగ్గిపోతున్న సందర్భము, గొర్రెలు మేకలు మేపడం కోసము గొల్ల కుర్మలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారికి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో 10 ఎకరాలకు సంబంధించి వారందరికీ కూడా మరి ప్రభుత్వము మరి సొసైటీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ నిజామాబాద్ జిల్లాలో మరి దాదాపుగా 60-70 సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పటికీ కూడా అన్ని పార్టీలు రాజకీయంగా గొల్ల కుర్మల్ని నిరాదరణకు గురి చేస్తూ ఉన్న సందర్భము, 120,000 ఓట్లు ఈ నిజామాబాద్ ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పటికీ అన్ని పార్టీలు గొల్ల కుర్మల్ని విస్మరిస్తూ ఉన్నాయి. అందుకోసమే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గొల్ల కుర్మలకి ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో 2 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా మొత్తం తెలంగాణ ప్రాంతంలో మొత్తం 20 సీట్లు అన్ని పార్టీలు తూచా తప్పకుండా ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒకవేళ కనుక గొల్ల కుర్మల్ని యాదవ్ని విస్మరిస్తే ఈ రోజు గతంలో లాగా లేరు, మేము ఎడ్డోళ్ళం కాదు, మేము గుడ్డోళ్ళం కాదు, మొత్తం కూడా గొల్ల కుర్మలందరూ కూడా ముందుకొస్తా ఉన్నారు, ఐక్యమైతే ఉన్నారు. ఈ దేశాన్ని పాలించినటువంటి శ్రీకృష్ణుడు అంశరూపుడైనటువంటి యాదవరం ఇలా మేము కేవలము ఎవరో పాలిస్తే మేము పాలితులు ఉండని చింతన మేము కూడా పాలకులుగా మారాలి, పాలనలో భాగస్వామ్యం కావాలి, అధికారంలో భాగస్వామ్యం కావాలి, మా వాట అంతా మాకంత కావాలి, మేము ఎంత సంకీర్ణమో మాకంత కావాలి, మాకెవరి వద్దు మా వాట మాకు కావాలని చెప్పి డిమాండ్ తోటి ముందుకెళ్తాం. భవిష్యత్తులో మమ్మల్ని నిరాదరణ చేసి మమ్మల్ని ఆదరించని మమ్మల్ని విశ్వసించిన పార్టీలకు బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో నేడు విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా ఇక్కడ మాత్రం కేవలం 3 గంటలు కరెంటు మాత్రమే సరఫరా చేస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 24 గంటలు కరెంట్ అని చెప్పి రైతులకు, అయితే మా పరిధిలో ఉన్న ఈ బడా భీమ్గల్ పరిధిలో ఉన్న మా సబ్స్టేషన్ నుంచి 3-4 గంటల కరెంట్ రావడం లేదు. నోటికి వచ్చిన పంట ఈరోజు ఖరాబ్ అవుతున్నది. దాని కారణంగా ఈరోజు చూస్తున్నారు రైతుల ఆగ్రహాన్ని ఎవరు భరించిన ప్రశ్నలు. ఇక్కడ ఏఐ గారు కూడా మాకు స్పందించి తొందరగా దీన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుంది. బడా భీమ్గల్ చాలా ఇబ్బందుల్లో ఉంది. మాకు వర్షాధార పంటలు కాబట్టి మాకు వర్షాలు లేక మా బోర్ బావి మీద మొత్తం ఆధారపడిన వాళ్ళం కాబట్టి మాకు కరెంటే దిక్కు కాబట్టి ఈ కరెంటు వాళ్ళు కూడా మాకు ఇలా కష్టాలు పెడితే మాకు ఎలాంటి ఇక చావేశరణం. దీనికి ప్రభుత్వమే కానీ అధికారులే కానీ స్పందించి వెంటనే మాకు తగు చర్యలు తీసుకుంటారని ఈరోజు మేము ఈ ధర్నా కార్యక్రమం జరగడం జరిగింది. మాకు గ్రామ ప్రజలు కానీ వీడిసే కానీ సహకరించి మేమందరం ఇక్కడ పాల్గొని తగు విధాలుగా చర్యలు తీసుకొని మాకు వెంటనే సమస్య పరిష్కరిస్తామని మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు నిజామాబాద్ రూరల్ ప్రజలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కలిసి కృషి చేయాలని వారికి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సూచించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై దొన్కల్, తిమ్మాపూర్, పాలెం గ్రామాల రైతులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకో వల్ల రహదారిపై
పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు మాకు రైతులకు మాట ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎస్ఆర్ఎస్ కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి మాకు ఇప్పుడు ఇప్పటిదాకా వర్షాలు పడ్డాయి. ఇప్పటి నుంచి మాకు పసుపు కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ పండాలంటే మాకు మార్చి ఏప్రిల్ దాకా వాటర్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ వరద ఇవ్వాలనేది ఏంటంటే మాకు నిన్ననే ఇచ్చే అధికారులు నిన్న ఇచ్చేవాళ్ళు పాల్గొండ వాళ్ళు ఇదంతా చెప్పారంటే తక్షణమే మాకు ఇప్పుడు తక్షణమే నీళ్ళు ఇడితే మాకు ఏప్రిల్ మార్చి ఏప్రిల్ దాకా వాటర్ అవసరం కాబట్టి తక్షణమే నీళ్ళు ఇవ్వాలి. రెండు డిఎంసీలు వెళ్ళి ఎనీ టైం ఇవ్వాలి. ఇవ్వకపోతే రైతాంగం మాత్రం ఇది చిన్నగా ఇవ్వాలా దీనికంటే ఇంకా పదంతా ఎక్కువ పెట్టి రెండు రోజుల్లో మాకు నీళ్ళు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఏది ధర్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. రైతుల తరఫున నేను మాట్లాడుతున్నాను చుక్కయ్య గంగారెడ్డిని కంపల్సరీ ఇవాళ వెంటనే స్పందించి మాకు వాటర్ ఇవ్వగలరని గవర్నమెంట్ని అధికారులను కోరుతున్నాం. ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో బీజేపీ పార్టీ నాయకులు వినయ్ రెడ్డి నేడు పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయన సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. కోమన్ పెళ్ళి ఈ రకీ కీకర్ ఎడత చెత్త మంత్రులు గారు ముఖంలో కళ ఉందా యాక్టివ్ కావాలి యువతనే మొత్తం బీజేపీ యువత ఇక్కడ సామాజిక కార్యక్రమాలు చేస్తున్న ఆర్మూర్ ప్రాంతంలో మొదట నా గ్రామంలో చేశాను, తర్వాత మిగతా గ్రామాల్లో చేస్తూ గత 2 సంవత్సరాలుగా నేను వెంచుకున్నది గుడి బడి. ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి నా వంతు సహాయం చేస్తూ వచ్చాను. గుడి బడి ఎందుకంటే ప్రతి గ్రామంలో ఈ మధ్య చాలా గుళ్ళు కట్టడం కానీ పాత గుళ్ళని రెనోవేషన్ చేయడం కానీ ఈ దైవం అనేది పెరుగుతూ పోయింది. మీ పాత్రలో నా వంతుకి ఎంతో అంత మా యువసేన ద్వారా సహాయం చేస్తూ ముందుకెళ్తే మీలో ఒక మనిషిలా అంటే ఒక గుర్తింపు, అరే పలానా గ్రామాన ఒక మనిషి వచ్చిండు ఏదో చేసిండనే భావన ఉంటుంది. మీలో ప్రేమ నా మీద ఉంటుంది అన్న భావనతోనే రకరకాల కార్యక్రమాలు చేశాము. దుర్గామాత కానీ మన మగ్గిరి గ్రామం మొన్న 1 సంవత్సరం క్రితం స్పోర్ట్స్ అయ్యిండే, స్కూల్లో స్పోర్ట్స్ అయితే దానికి మెయిన్ ట్రోఫీలు అంతా కూడా నేనే ఇవ్వడం జరిగింది యువసేన ద్వారా.
అట్లా చాలా కార్యక్రమాలు చేశాను. ఒక 10 రోజుల క్రితమే భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఒక గ్రామంలో బాత్రూమ్ కడుతున్నారంటే బాత్రూమ్ విషయంలో కానీ మనకు వచ్చే సన్న బియ్యం విషయం కానీ ప్రతి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఉంటుంది. ఒక మన 31 రూపాయలకి సెంట్రల్ గవర్నమెంట్ మనం స్టేట్ గవర్నమెంట్ బియ్యం కొంటుంది. దాంట్లో ఇంచుమించు 1 రూపాయి మనం కడుతున్నాము, 28 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది 2 రూపాయలు, అంత మాత్రమే. మనకు తెలుస్తలేదు. ఇప్పుడు బాత్రూమ్ కడుతున్నాం, బాత్రూమ్కి ఏం చెప్తున్నాం, పింక్ కలర్ ఏ కలర్ ఏమంటే సర్పంచ్ చెప్తే ఊపుతున్నాం. కానీ దాని ఫండ్ వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి మనకి వాగ్దానం చేయడం జరిగింది, దాంట్లో కూడా ఇంచుమించు 2 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ప్రతిదీ కూడా అరే ఇక్కడ నుంచి వస్తుంది అనుకుని దాంట్లో ఉన్నాము. సరే, బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో గల సాయినగర్ కాలనీలో రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగాయని, తాగునీరు కూడా కలుషితమైందని, సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు, కాలనీ వాసులు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతి విలేజ్ మొత్తం దొరికారు కదా, మా దగ్గర కూడా ఏదైతే లైన్ ఉందో ఫస్ట్ లైన్ ఆ లైన్ బాగా పాత లైన్ అన్నాడు. సార్ చెప్తే మామూలు చూపుతాం వేస్ట్ చేస్తాం అని చెప్పి నాశిస్తాయి. చిట్టాపూర్ గ్రామంలో సాయినగర్ కాలనీలో పిచ్చి మొక్కలు, విపరీతంగా విషపురుగులు, పాములు, దొంగల బిడద ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా గత పాలకులకు పట్టించుకోలేదు. గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఉంది, గత సర్పంచ్, ఉపాధ్యాయులు ఎన్నోసార్లు చెప్పడం చేత ఎవరేం పట్టించుకోలేదు. వాటర్ కూడా మొత్తం వాటర్ కూడా నాసు తానానికి కాదు, దేనికి వణికిరావు వాటరు అంతా ఘోరంగా వస్తున్నది. మేము ఎండిఓ గారి దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చినాము, తక్షణమే చర్య తీసుకోవాలని అధికారులను కోరుకుంటున్నాము. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల వైద్యాధికారి అశోక్ నేడు ప్రారంభించారు. మోతే గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈరోజు మోతే గ్రామంలో ఈ యొక్క కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ మన మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల వారు, అలాగే బీడీసీ మెంబర్స్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రస్తుతం అనుకుంటున్న బిల్డింగ్లో ఈ యొక్క శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఆ సందర్భంగా ఇక్కడ మోతే ప్రజలందరికీ విన్నపం ఏమిటి అని అంటే, ఈ శిబిరము ఈ మోతే గ్రామంలో 15 రోజులు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు 250 మంది వరకు మనము ఈ శిబిరంలో కంటి పరీక్షలను చేసి అవసరం ఉన్న వారికి కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్లు అవసరం ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి వారిని నిజామాబాద్, అలాగే గుర్తింపబడిన ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మోతే గ్రామస్తులు ఈ 15 రోజులు ఈ క్యాంపును వినియోగించుకొని ఇక్కడ ప్రతిరోజు 20 మంది వారి యొక్క విధులను నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా సకాలంలో
మీ అందరికీ ఏదైతే ఇన్విటేషన్ ఇస్తారో ఆశాలు వచ్చేసి ఆ ఇన్విటేషన్ ఇచ్చిన ప్రజలందరూ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ శిబిరం కొనసాగుతూ ఉంటుంది. హాలిడేస్లో మాత్రము ఉండదు, మిగతా అన్ని రోజులలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు మూత వాస్తవ్యులందరూ కూడా ఈ శిబిరాన్ని విరివిగా ఉపయోగించుకోవాలనేసి ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మేల్కో తరఫున, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మూత తరఫున ప్రజలందరికీ విన్నపం చేస్తాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో IFTO ఆధ్వర్యంలో బీడీ కార్మికుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ ప్రతి నెల 2,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేయించుకోవాలని వైద్యాధికారి అశోక్ సూచించారు. కేసీఆర్ కిట్ ఇవ్వడంతో పాటు వారికి మనము ఈ కేసీఆర్ పారితోషికం ఏదైతే ఉందో అది కూడా అమ్మాయి పుట్టిన వారికి 13,000 ఎలిజిబిలిటీ, అబ్బాయికి 13,000 ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ఈ యొక్క కాన్పులను విరివిగా ఉపయోగించుకొని ప్రభుత్వము కేసీఆర్ ద్వారా ఇవ్వబడుతున్న ఈ యొక్క పారితోషికాలను తీసుకోవడము, అలాగే కేసీఆర్ కిట్ అందుకోవడం ద్వారా, అలాగే తల్లి కూతుళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి అని అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవడం వల్ల ఖర్చులు తగ్గడము, అలాగే ఆరోగ్యవంతమైన
పిల్లలు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మండల కేంద్రం పరిధిలో ఉన్న ప్రజలందరూ, అలాగే జిల్లా కేంద్రంలో ఉన్నవారు కూడా ఈ పథకాన్ని వినియోగించుకొని అర్హత పొంది వారు కూడా సుఖజీవనంగా ఉండాలనేసి నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేల్పూర్ వైద్యాధికారిగా ప్రజలందరికీ మనవి చేశాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నిజామాబాద్ లో జరిగే ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి, పార్టీ శ్రేణులను కోరిన తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నేడు ఆర్మూర్ పట్టణంలో గొల్లకుర్మ యాదవ్ల శాంతి వరాలి, పాల్గొన్న కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో కరెంటు కోసం రోడెక్కిన అన్నదాతలు, సబ్ స్టేషన్ ఎదుట ధర్నా. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ రూరల్ ప్రజలు. మోర్తాడు మండల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించిన రైతులు, ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్. ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో బీజేపీ నాయకులు వినయరెడ్డి పర్యటన, పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరిక. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.